వస్తుంది కదా, అన్ని వార్తలే ఉన్నాయి, ఎవరు ఉన్నాయి వాళ్ళే ఇష్టాలు. గతంలో కూడా అక్కడ పోలీసు అధికారులు ఏకపక్షంగా నిర్ణయించుకొని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను టార్గెట్ చేసి కొట్టడం జరుగుతుంది. ఎలక్షన్ కోడ్ ఉన్నా సిఐ నారాయణ రెడ్డిని అక్కడి నుండి ఎలక్షన్ కమిషనర్ బదిలీ చేసినా కూడా అక్కడ మళ్ళా ఎలక్షన్ డ్యూటీ చేయడం కూడా జరిగింది. అతను అందరికీ ఫోన్లు చేసి చెప్పేది ఏమంటే, మాకు డిఐజీ గారు చెప్పారు, ఎస్పీ గారు చెప్పారు, ఎవరు చెప్తే ఏమి మేము ఉద్యోగం చేస్తాం అక్కడనే, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడతామనే భావన అతను ఉన్నారు. ఈ మధ్య కూడా వైరల్ అయింది, ఒక ఏజెంట్ను బెదిరడంతో ఈ విధంగా వాట్సాప్లలో కూడా సాక్షి టీవీలో కూడా వైరల్ అయిన సందర్భం కూడా ఉంది. ఇంత జరుగుతానే కూడా తాడిపత్రి పోలీస్ అధికారులకు ఏ విధంగా భయం కానీ లేదు. ఎందుకు చెప్తానంటే, అక్కడ పోలీస్ అధికారులకు బాస్ జేసీ సోదరులు, పోలీస్ అధికారులు కాదు. ఏదో ఎస్పీ చెప్తే మనం వినాలా, లేకపోతే ఎస్పీ పనిష్మెంట్ ఇస్తారనేది కూడా ఏ కోశాన కూడా వాళ్ళకి లేదు. ఎంతసేపు ఉన్నా జేసీ సోదరుల కన్సర్న్లో మనం పనిచేస్తే ఇక్కడ మటకా డబ్బులు వస్తాయి, మనం ఎన్నైనా అసాంఘిక కార్యక్రమాలు చేసుకోవచ్చు, ఏమైనా దోపిడీలు చేయొచ్చు, ఎవరినైనా హత్యలు చేయొచ్చు అనే భావన పోలీస్ అధికారులు ఉంది. ఈరోజు తాడిపత్రిలో ఏ వర్గానికి చెందినోడు కానీ చనిపోయినా కానీ చిన్న ఇన్సిడెంట్ జరిగిందంటే దానికి పోలీస్ అధికారులే కారణం. ఎందుకు కారణం అని చెప్తా అంటే, వన్ సైడ్ చేసేదానికి అలవాటు పడినప్పుడు ఎవడోవడు ఎక్కడో సాట తిరుగుబాటు అనేది జరుగుతుంది. ఆ తిరుగుబాటులోనే తాడిపత్రి ప్రాంతంలో కూడా హత్యలు జరగడం, గలాటలు జరగడం. ఈ పోలీస్ అధికారులు ఏం చెప్తారంటే, లాండ్ ఆర్డర్ కాపాడుతున్నాం మేము అని చెప్తారు. లాండ్ ఆర్డర్ కాపాడాల్సిందేది ప్రజల మీద కాదు, ప్రజల కోసం కాదు, ముందు పోలీసులను సక్రమైన దారిలో పెడితే లాండ్ ఆర్డర్ అనేది అదంతగా అది సమకూర్చుంది. ఎప్పుడైనా కానీ పోలీసు అధికారు మాకు ఒక ఎస్పీ ఉన్నాడనే ఆలోచన కూడా తాడిపత్రి పోలీసులకు లేదు. ఎలక్షన్లు అయిపోయిన నుండి దళితులు పోయినా కూడా దాడులు జరుగుతున్నాయి. ఎప్పుడు దళితుల మీద తక్కువ దాడులు జరిగేటి తాడిపత్రి ప్రాంతంలో. ఒక 6 నెలల కిందట ఊర్జింతల గ్రామంలో ఒక హత్య చేయించడం కూడా జరిగింది సిఐ నారాయణ రెడ్డి ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని. అంటే మళ్ళా కూడా వాళ్ళ మీద ఒక తప్పుడు కేసు కూడా పెట్టడం జరిగింది. అంటే మీరు అవతలలను హత్య చేయడానికి ప్రయత్నించినారని చెప్పి ఎస్పీ ఆఫీస్కు తీసుకొచ్చి కొట్టినారు దళితులను. ఏ విధంగా ఉందంటే, అధికారులకు పై అధికారులకు అక్కడ జరిగే సంఘటనలు చెప్తారు లేదు నాకు తెలియదు, కానీ అక్కడ జేసీ సోదరులకు వ్యతిరేకంగా ఎవరు తిరిగినా కూడా వాళ్ళపైన దాడులు జరగడము, హత్యలు చేయించడం కూడా జరిగింది. దురదృష్టశాత్తు నిన్న వీరాపురంలో కూడా పోలింగ్ రోజు కూడా అదే జరిగింది. తెలుగుదేశం కార్యకర్తలకు సపోర్ట్ చేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడి జరిగింది. విపరీతంగా దెబ్బలు కోమాలగూడకు పుల్లారెడ్డి అనే వ్యక్తి కోమాలగూడకు ఉన్నాడు ఈ రోజు కూడా. ఆ దుబ్బుకోవడంలో భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి కూడా జరిగింది. అతనికి ఏమి ఎక్కడ ఇంజూర్ కూడా లేదు. ఆ దుబ్బుకోవడంలో ఏదో వాకిల ఈకులు తగిలి కింద పడినాడు, హార్ట్ అటాక్ వచ్చో లేకపోతే ఏ విధంగానో జరిగింది. ఈ అన్నిటికి కారణము జేసీ సోదరులను అక్కడ చేస్తున్న అధికారులే కారణం అనేది నేను బలంగా నమ్ముతున్నా కూడా అక్కడ ప్రజలు కూడా ఉంటారు. ఎక్కడన్నా ఎవరికన్నా అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్కి పోతారు తప్ప ఎక్కడో దేవాలయాలకో లేకపోతే బంధువుల దగ్గరకో పోరు. తాడిపత్రిలో పోలీస్ స్టేషన్కి పోవాలంటే ఒక భయం, ఏ నాయకుని దగ్గరకు పోయి మాట్లాడాలా, ఎవరు అధికారంలో ఉంటే బాగుంటుంది ఏమి కథ అనేది. ఈరోజు ఎలక్షన్లలో ఒక ఓటమి భయంతో, అంటే దళితులు కూడా ఏకపక్షంగా ఓట్లు వేసినారు వైఎస్ఆర్సీపీకి అనే ఒకే ఒక కారణంతో ఈరోజు దళితులపైన దాడి జరుగుతుంది. ఈ విధంగా దాడులు జరిగితే ఇదే రూపకంలో ఇదే విధంగానే ఉంటే ఈరోజు నారాయణ రెడ్డిని కానీ ఆ సంఘటనకు సంబంధించిన శ్రీధర్ను కానీ అక్కడి నుండి బదిలీ చేయకపోతే తొందరలో కూడా మేము దాని కార్యాచరణ కూడా చేపట్టేదానికి సంసిద్ధంగా ఉండమని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం.